हाय फ्रेंड्स, हैप्पी इंडिपेंडेंस डे मी अंदर की. वीडियो मूड कलर चटनी एला चूदा. दीन कोसमें मुख्य मन टमाटोलू कोबरी हीरकायलू तीसुकुंटे सरिपोतुंदी. इंदुलो एलांटि चिंतपंडु वेसुकोवालन्नमाट. ముందుగా బీరకాయల్ని పొట్టు తీసుకుని ఈ పొట్టుతోనే ఈ చట్నీ చేసుకుందాం. ఒకటి గ్రీన్ కలర్ చట్నీ. దీనికోసమని రెండు బీరకాయలు తీసుకుని ఆ పొట్టు అంతా కూడా మనం సైడ్ పెట్టుకుని ఆ పొట్టుని కొంచెం సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం సైడ్ ఒక బాండిలో కొంచెం నూనె వేసుకుని అందులో నల్ల జీలకర్ర ఒక అర చెంచా వేసుకుని ఒక బిర్యానీ లీఫ్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఈ పోపు వేగాక ఇందులో ఈ బీరకాయ పొట్టు వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఒక అర చెంచా నూనె ఉప్పు వేసుకుందాము. అలాగే అర చెంచా పసుపు కూడా వేసుకుని దీన్ని అటు ఇటు కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. కొంచెం ఫ్రై లాగా అవుతుందన్నమాట. కాసేపు అయ్యాక మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకుని దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మెత్తపడంగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్ ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇది చల్లారుతుందన్నమాట. కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేగాక దీన్ని సైడ్ ప్లేట్లో పెట్టుకుంటే చల్లారిపోతుంది. ఈ చల్లారాక మనం ఈ ఇంగ్రీడియంట్స్తో మనం మిక్సీలో వేసుకుని చట్నీ చేసుకోవాలి. దీన్ని చట్నీ జార్లో మనం ఇప్పుడు బీరకాయ పొట్టు, కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా అన్నీ పచ్చివే వేసి మూత పెట్టి మనం పచ్చడిలాగా తిప్పుకుందాం గట్టిగానే. ఈ గట్టి చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, రోటీ, చపాతీలు కాకుండా రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం రెండో చట్నీలాగా కొబ్బరి చట్నీ చేసుకుందాం. ఈ కొబ్బరి చట్నీ కూడా కొబ్బరి కోరాక మనం మిక్సీ జార్లో వేసుకుని రెండు పచ్చిమిర్చి, ఒక అర చెంచా ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని దీన్ని మూత పెట్టుకుని మెత్తటి చట్నీలాగా చేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన చట్నీని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూడో చట్నీలాగా టమాటోలు తీసుకుందాం నాలుగైదు. ఈ టమాటోల్ని కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వీటిని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇది కూడా మిక్సీలో తిప్పేసుకుంటే సరిపోతుంది. టమాటో ప్యూరీ లాగా తయారైంది. ఇప్పుడు మనం సైడ్ ఒక బాండి పెట్టుకుని ఒక రెండు చెంచాలు నూనె వేసుకుని అందులో ఒక నల్ల జీలకర్ర కూడా ఒక అర చెంచా వేసుకుని ఈ టమాటో ప్యూరీని వేసేస్తే ఇది సరిపోతుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు ఇందులో పావు చెంచా పసుపు, ఒక అర చెంచా ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఈ టమాటో ప్యూరీ చక్కగా ఉడికి దగ్గర పడే టైంలో మనం ఇప్పుడు రెండు మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. అవి ఏంటంటే కొంచెం ఇంగువ, ఒక అర చెంచా మెంతిపిండి, అర చెంచా కారం వేసుకుని ఇప్పుడు మంచిగా కలుపుకుని మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. అంతే, టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం చిన్న బౌల్లోకి. ఈ టమాటో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి ప్లస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలాంటి చింతపండు లేకుండా మనం ఈ మూడు కలర్ల పచ్చళ్ళు తయారు చేసుకున్నాం కదా. ఇవి టిఫిన్స్లోకి రోజు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. రోజు వాడుకునేటప్పుడు ఇంత చింతపండు వేసుకోవటం మంచిది కాదు కదా, అందుకే ఇలా చేసాము. నార్మల్ చట్నీల కన్నా కూడా బాగా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.